హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం మొబైల్ ఫోన్ యూజ్ చేసి సో ల్యాండ్ సర్వే అనేది ఎలా చేయాలనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ల్యాండ్ అనేది ఎన్ని ఎకరాలని చెప్పి మనం కొలవచ్చు అనమాట. సో అది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లేస్టోర్లోకి అయితే మీకు వెళ్ళి నేను చూపిస్తే, అక్కడ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ సర్చ్ బార్ దగ్గర జీపీఎస్ ల్యాండ్ సర్వే అని చెప్పి టైప్ చేయండి. జీపీఎస్ ఏరియా క్యాలిక్యులేటర్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసినాక మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటుంది, సో నేను ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ చేశాను. వన్స్ ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మనకి యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం యాప్ ఇంటర్ఫేస్ పైన పైన చూసుకుందాం. సో ఇందులో ఎలాంటి ఫీచర్స్ కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. సో క్యాంపస్ అనేది ఒకటి ఉంటుంది, సో ఇది మనకి ఏ దిక్కెట్ ఉందని మనం చూసుకోవచ్చు అనమాట. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అట్లా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ క్యాంపస్ యూజ్ చేసి ఓకే ఫ్రెండ్స్, క్యాంపస్ అయితే ఇది. సో ఇంకా కొన్ని చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అందులో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పీడోమీటర్ అని చెప్పి ఉంది. సో ఇది మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు సో మనం ఎంత డిస్టెన్స్లో వెళ్తున్నాం అని చెప్పి, సో ఇది కూడా జీపీఎస్ ఆధారంగా మనకి చూపిస్తుంది అనమాట. సో వాటి స్పీడ్ డిస్టెన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో థర్డ్ వన్ చూసుకుంటే మనకి లొకేషన్ అని చెప్పి ఉంది. సో ఈ లొకేషన్ మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి స్పిరిట్ లెవెల్ అని చెప్పి ఉంది. సో ఇదేంటంటే ల్యాండ్ సర్ఫేస్ని మనం అది ఎంత సమాంతరంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో అలాగే మనం క్యామ్ అడ్రస్ అన్నది కదా, సో ఇదేంటంటే మనకి క్యామ్ అడ్రస్ ఏంటంటే మనం డైరెక్ట్గా లొకేషన్ని ఫోటో తీసుకోవచ్చు అనమాట. ఫోటో తీసుకుని అక్కడ మనం అడ్రస్ అనేది సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అయితే. సో ఓవరాల్ అయితే మీకు ఇక్కడ చెప్పాను. సో ఇప్పుడైతే మనం ల్యాండ్ అనేది ఎలా కొలవాలో చూద్దాం. సో ఇక్కడ సో లెట్ స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఈ ల్యాండ్ అనేది మనం సో కొలవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఎట్లా కొలిస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇది మనం రెండు రకాలుగా కొలవచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో చూడండి, ఏరియా అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని మనం తీసుకుందాం. ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఇట్లా ఒక ఆప్షన్ వస్తుంది, వాకింగ్ అని చెప్పి మాన్యువల్ అని వచ్చింది. సో వాకింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే కొలవాలనుకుంటున్నామో అది మనం ఎంతైతే రౌండ్ తిరిగి వస్తున్నామో సో అది చూసుకుంటుంది అనమాట, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మాన్యువల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఎక్కడెక్కడైతే మీరు కొలవాలనుకున్నారో సో నాలుగు ఉంటాయి కదా, సో ఆ మూలల్లో మీరు చేతితో ట్యాప్ చేసి మీరు కొలవాల్సి ఉంటుంది. సో మనకి వాకింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది కాబట్టి సో నేను మీకు వాక్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ నేనున్న లొకేషన్ అయితే. సో ఇక్కడి నుంచి మనం వాక్ చేస్తున్నాం, చూడండి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో మనం ముందుకు వెళ్ళే కొద్దీ సో మనతో ఒక లైన్ అయితే ముందుకు వస్తుంటుంది అనమాట. సో అదే మనం జీపీఎస్ ద్వారా మనం ట్రాక్ చేస్తున్నాం అదంతా. చూడండి ఫ్రెండ్స్, మీకు స్పీడ్గా చూపిస్తా ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో తిరిగి మళ్ళీ మనం ఆ ప్లేస్కి రావాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం కరెక్ట్గా మనం అయితే ఆ మెజర్మెంట్స్ అనేది మనం తీసుకుంటాం అనమాట. పైన మనకి ఏరియా దగ్గర చూపిస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి పైన మనకి ఏరియా దగ్గర చూపిస్తుంది చూడండి, 2.26 ఎకరాస్ అని చెప్పి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన ఏరియా ఎంత ఉందంటే 2.26 ఎకరాస్ అనమాట. ఇట్లా మీరు మీ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో సో మీరు దాన్ని చాలా సింపుల్గా మీరు కొలవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఏరియాని మనం ఎట్లయితే క్యాలిక్యులేట్ చేసామో ఇదంతా మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, మీరు ఏ ప్లేస్ అయితే మెజర్మెంట్స్ తీసుకున్నారో సో ఆ ప్లేస్ నేమ్ అక్కడ మీరు ఇవ్వండి. సో నేను ఈ విధంగా నేమ్ ఇచ్చేసి దాన్ని సేవ్ బటన్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకు ఆ ప్లేస్ అనేది ఇట్లా సేవ్ అవుతుంది అనమాట. సో ఈ ప్లేస్ అనేది మనం మళ్ళీ కావాలంటే మనం చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఫ్రెండ్స్, ఈ యాప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసినాను. లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.